చిన్న 2 గంటల్లో అరిగిపోవాలి. వాడి కంటే అదృష్టవంతుడు ప్రపంచంలో ఎక్కడ ఉండడు. మనం ఎందుకు ఉండలేకపోతున్నామంటే ముందు కామం, కోరిక. ఆ కోరిక తీరకపోతే క్రోధం. ఆ కోరిక నాకే తీరాలి అనుకోవడం లోభం. అది తీరకపోతే నేను బతకలేను అనుకోవడం మోహం. అది తీరింది అని గర్వపడ్డం మదం. అది నాకు తీరకుండా ఇంకోటికి తీరింది అనడం మాత్సర్యం. ఇది గమనించండి. మూలం కోరిక, మూలం కోరిక. క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం అని ఇన్నేం లేవు ఇక్కడ. ఇవన్నీ ఎందుకు వచ్చాయంటే ఆ మూలం కామం వల్లే వచ్చే కామం. అంటే లైంగిక వాంఛ అనుకోండి, ఏదైనా కోరికే. డబ్బు బాగా సంపాదించాలి, ఫలానా పదవి నాకే కావాలి, ఫలానా వైభవం నాకే పట్టాలి, అది కోరికే. ఏ కోరుకున్నావు? ఎవడు పిచ్చి వాడికి ఆనందం ఉంటారు. తెలుగులో ఓ లక్ష సామెతలు ఉన్నాయి, అన్ని అందరికీ వర్తిస్తాయో లేదో చెప్పలేదు. కానీ మొత్తం ప్రపంచం అంతా మానవ జాతికి వర్తించే ఒకే ఒక సామెత ఏమిటో తెలుసా? ఎవడు పిచ్చి వాడికి ఆనందం అంటారు. అందరికీ వర్తిస్తుంది. ఎవడు పిచ్చి వాడికి ఆనందం, ఇది వర్తించిన మనిషి ఉండడు అసలు సృష్టిలో. ఎందుకంటే వాడికి పిచ్చిందో అది వాడికి ఆనందం అంటే ఒకటి స్టాంపులు అన్ని పోగేస్తాడు, నాణాలన్నీ పోగేస్తాడు. ఎందుకు ఇవన్నీ చేస్తున్నామంటే నా దగ్గర క్రీస్తు పూర్వ స్టాంపులు కూడా ఉన్నాయంటాడు. అది ఆనందం వాడిది. అంతే, దానివల్ల ఉపయోగం అంటే అది వేరే వాడి సరదా, వాడి ఇంకోటి ఇంకో సరదా. ఇది గమనిస్తారు కదా, ఇవన్నీ ఒక కోరికే కదా. ఈ కోరిక పెరిగినప్పుడు ఏమవుతుంది? అది తీరకపోతేనే క్రోధం వస్తుంది. అది నాకే తీరాలి, ఇంకెవరికి రాకూడదంటే లోభం వచ్చింది. అది తీరకపోతే నేను ఉండలేని ప్రాణమేనా తీసేసుకుంటా అంటే మోహం వచ్చింది. అది నాకు తీరింది అని గర్విస్తే మదం వచ్చింది. నాకు తీరకుండా ఇంకోటికి తీరిందే ఈ వస్తువు నాకు కాకుండా ఫలానా వాడికి లభించింది అని బాధపడితే మాత్సల్యం వచ్చింది. ఇప్పుడు ఆలోచించండి, అన్నిటికీ మూలం కామమే కదా. అందుకే శంకరాచార్య ఏమంటున్నారంటే, మాగచ్చస్త్వమితస్తతో గిరిశభో. ఇరుకారమ్మధిపతిగా ఉన్నటువంటి స్వామి, స్వర్ణలింగేశ్వర స్వామి, నువ్వు పిల్లుడు రూపంలో ఇక్కడ ఆవిర్భవించి ఉన్నావయ్యా. ధనుర్ పాణాలు పట్టుకుని నువ్వు వేటాడవలసిన మృగాలు నా మనస్సులో ఉన్నాయి. ఎక్కడికి పోవక్కదా, అడవిలోకి వెళ్ళి వేటాడేవనుకో. మృగాలు అయిపోతాయి, కొంతసేపు వేటాడితే అయిపోతాయి. 10 రోజులు వరుసగా వేటాడితే ఇంకా మృగాలు ఉండవు, మరి మళ్ళీ పుట్టే వరకు ఉండదు. కానీ నా మనసు ఎంత దిక్కు మారింది అంటే ఇక్కడ మృగాలు అయిపోవడం ఉండదు. నా కామం, క్రోధం, లోభం అలా పుడుతూనే ఉంటాయి. నిమిషానికి ఓ మృగం తప్ప పుడుతూనే ఉంటుంది. నీకు బాగా మృగాలు కావాలి అంటే ఎలాగో వేటాడటం నీకు ఇష్టం కాబట్టి నా మనస్సులో అనే అరణ్యంలోకి వచ్చి వేటాడవయ్యా. నీకు కోరిక తీరుతుంది, నాకు జన్మరాహిత్యం వచ్చి మోక్షం కూడా వస్తుంది. ఈ శత్రువులు నేను జయించలేకపోతున్నానయ్యా అని శంకరాచార్య స్వామి మన తరపున పరమశివుడిని ప్రార్థించారు. అటువంటి పోయేవాడైన పిల్లుడు రూపంలో ఇక్కడ స్వర్ణలింగేశ్వర స్వామి ఆలయంలో గెలిచి ఉన్నాడు. మీరు దర్శించుకుని ఆ మనసులో ఉండే అరిషడ్ వర్గాలను పోగొట్టుకోగలిగితే అంతకంటే గొప్ప విషయం లేదండి.